కరీంనగర్లో రోడ్డు ప్రమాదంలో షాక్ వల్ల గుండె ఆగిన యువకుడికి సిపిఆర్ చేస్తున్నారు ఈ పోలీస్ కానిస్టేబుల్. హౌసింగ్ బోర్డ్ ఏరియాలో రోడ్డుపై నడిచి వెళ్తున్న మహమ్మద్ అబ్దుల్ ఖాన్ను జూన్ 22 ఉదయం ఓ బైక్ ఢీకొట్టింది. ఆ యువకుడు అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. ఆ షాక్తో ఆయన గుండె ఆగిపోయింది. సమీపంలోనే ఉన్న కానిస్టేబుల్ ఖలీల్ దీనిని గమనించి వెంటనే స్పందించారు. అబ్దుల్ ఖాన్ ఛాతీపై చేతులతో ఒత్తుతూ ఆయన గుండె మళ్లీ కొట్టుకునేలా చేయగలిగారు. తర్వాత చికిత్స కోసం ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. చూడగానే చనిపోయాడనే అనుకున్నానని, కానీ సిపిఆర్ చేస్తే బతుకుతాడేమోననే ఆశతో ఓ ప్రయత్నం చేశానని ఖలీల్ చెబుతున్నారు. ఆ యువకుడు బతకడం సంతోషాన్నిస్తోందని తెలిపారు. యాక్సిడెంట్ జరిగిన వెంటనే నేను అతని దగ్గరికి వెళ్ళడం, అసలు బతుకున్నాడో లేదో తెలియని సిచ్యువేషన్ ఉండే ఆ టైంలో సిపిఆర్ చేయడం, సిపిఆర్ని 3-4 మినిట్స్ చేయడం వల్ల అతను కొద్దిగా శ్వాస తీసుకోవడం జరిగింది. ఆ వెంటనే అతను తీసి పక్కకు కూర్చోబెట్టడం జరిగింది. ఆ తర్వాత అతనికి కొద్దిగా సుఖ రావడం వల్ల అతను మాట్లాడడం జరిగింది. అతని డీటెయిల్స్ కూడా అడిగాను, అడిగితే క్లియర్గా చెప్పాడు. సిపిఆర్ గురించి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఆ ట్రైనింగ్ అనేది ఇప్పుడు ఎంతో యూస్ఫుల్ అయింది. ఇన్స్టెంట్గా అక్కడ పడి ఉండడం, ఎవరు చూడకపోవడం, వెంటనే మనకు ఆ థాట్ వచ్చి సిపిఆర్ చేయడం అనేది ఇక్కడ నా ప్లస్ పాయింట్. సో ఈ టైంలో ఇట్లా రియాక్ట్ అవ్వడం అనేది నా అదృష్టం. మళ్ళా ఎవరైతే ఈ యాక్సిడెంట్ జరిగినప్పుడు చూసుకుంటూ వెళ్ళిపోతున్నారో వాళ్ళు కొద్దిగా ఫస్ట్ ఎయిడ్ అయినా చేయడము, లేకపోతే 108కి కాల్ చేసి వాళ్ళని పంపించడం చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్. బైక్ నడుపుతున్న వ్యక్తికి గాయాలయ్యాయి. ఆయన్ను కూడా ఆసుపత్రికి తరలించారు. కానిస్టేబుల్ ఖలీల్ సిపిఆర్ చేస్తున్న వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. ఇంకో వ్యక్తి ఎట్లా ఉన్నాడో చూశాను, ఇద్దరికి దెబ్బలు తాగాయి. సో 108 కాల్ చేసి వెంటనే ఇద్దరిని హాస్పిటల్కి పంపడం జరిగింది. ఇద్దరు కూడా హాస్పిటల్లో కనుక్కున్నాను, ఇద్దరు సేఫ్గానే ఉన్నారు.